No. మండలి జగిత్యాల ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ముగ్గుల పోటీలతో పాటు భోగి మంటలు, హరిదాస్ కీర్తనలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ సంక్రాంతి అందరికీ సుఖశాంతులు ఇవ్వాలని, ఈ మకరంలో శివుడు ఉత్తరాయణంలో ప్రవేశించడంతోనే కొత్త జీవితం అందరు ప్రారంభించాలని కోరుకుంటున్నాను. పక్షాన నిర్వహించినటువంటి ముగ్గుల పోటీ మరియు భోగి మంటలు ఇతర ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కుల బాంధవులందరికీ నమస్కారాలు మరియు వారికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ముగ్గులు వేసిన మా సోదరి మామలందరికీ అందరికీ కూడా ప్రత్యేకంగా వారు వారి సమ తీసుకొని ఇక్కడికి వచ్చి ముగ్గులు వేసినందుకు వారికి కృతజ్ఞతలు మరియు వారికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఇందులో పాల్గొన్నటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ మొత్తం దాదాపు 80 మంది పాల్గొన్నారు. అందులో జూనియర్స్ 24, సీనియర్స్ 50 మంది దాకా. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ వెలుగు సంక్షేమ మండలి నుంచి ప్రజలేయబడుతుంది. ఫోర్త్, ఫిఫ్త్ మాత్రం రవీంద్రరావు గారు వారు స్వయం ఇస్తారు. వారు ప్రయత్నం తీసుకున్న వాళ్లకు పార్టిసిపేట్ చేసిన అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ఇదే రకంగా జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కొంతమంది కళాత్మకంగా చేశారు. దాంతో మన యొక్క మా పద్మనాయకుల లేడీస్ అందరికీ వచ్చి ఏంటంటే ఒక పండుగ సందర్భంలో ఇవన్నీ వేస్తే వాళ్ళకు
తీరు కళాత్మకంగా భావన వస్తుంది. వాళ్ళు కూడా ఒకటి పోటీగా పెడితే ఓడి కాకుండా మంచిగా అన్నీ ఈ ముగ్గులు వేస్తుండ్రు. అది కూడా మనకు మన కల్చర్లో భాగమే. ఈ సందర్భంలో అందరూ సుఖ సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి. సంక్రాంతి ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఈ పద్మనాయకలో చాలా సంవత్సరాల నుండి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే మహిళలు ఈ రోజుల్లో ముగ్గులు అనేది మర్చిపోవడం జరుగుతుంది, కాబట్టి వాటిని ఎంకరేజ్ చేసి బయటకు తీసుకురావడం, ప్రైజ్ల కోసం అనే కాకుండా ఏదో సంతోషం ఇది వంటింటికే పరిమితం కాకుండా మహిళలు ఇలాంటి వాటిలో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయితే వాళ్ళ తెలివి బయటపడతాయనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ప్రైజ్ల కోసం అనుకుంటారు, అది చాలా తప్పు. వాళ్ళకు అన్ని విధాలుగా ఉండి కూడా బయటకు వెళ్ళలేకపోయే పరిస్థితులు ఉంటాయి, కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ తోటి బయటకు రావడం జరుగుతుంది. అలాగే ప్రైజ్లు వచ్చిన వాళ్ళు సంతోషపడి, ప్రైజ్లు రాని వాళ్ళు కూడా నిరాశ పడద్దని తెలియజేసుకుంటూ, ముగ్గుల పోటీలు ముందు వాకిలి కల్లాపి చల్లి ముగ్గులు వేయడం ఒక ఎక్సర్సైజ్ లాగా ఉండేది. ఇలాంటివి అంతరించిపోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న పద్మనాయక కుల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.